ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్నవ రఘురాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. లీగల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు సహాయం అందేలా చూస్తామన్నారు. ప్రజల భద్రతకు రక్షణకు భరోసా కల్పించేందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి చెంతనే ఉన్న రూరల్ నియోజకవర్గం ప్రజలు తాగునీరు కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని, వారందరి కోసం పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతామన్నారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రఘురామ్ తెలిపారు. చైన్ స్నాచర్లు వీళ్ళ వల్ల మొత్తం ఏంటంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రతి కూడలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి భద్రత కల్పిస్తాం. ఒకరు భయపడేలా చేస్తాం. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లు ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సిగ్గుపడతారు, అయితే బాధపడతారు. ఎందుకు మన పోలీస్ స్టేషన్ కదండి, డైరెక్ట్ గా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్, ఏమన్నా ఇంటి వద్దకే వచ్చి ఎఫ్ఐఆర్ కట్టుకునేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందంటే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే కొంతమూరులో చూస్తుంటే వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనకేంటి కర్మ, రాజమండ్రి అండ్ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటూ, రాజమండ్రిలో ఉంటూ, రాజమండ్రి రూరల్లో కూడా ఉంటూ ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి, ఈ దుస్థితి ఏంటి? వర్షం పడిందంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఇది ఒకసారి దీని మీద మేము దృష్టి పెట్టాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి మళ్ళీ ఇటువంటి సమస్యని తలెత్తకుండా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అవి కల్పిస్తాము. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎవరైతే చదువుకోకుండా మామూలుగా ఉన్నవారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉదాహరణకి విద్య అతనికి ఏమి చదువు రాదు కానీ వాళ్ళని కూడా బతం చదువు అది ఏమి రాదు, లేకపోతే కొంచెం ఏమి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డ్రైవింగ్ వరకు కనీసం అట్లీస్ట్ డ్రైవింగ్ అయినా చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో ప్రతి 3 నెలలకి స్కూళ్ళలో ఉన్న టీచర్లకి ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ కోచింగ్ ఇప్పించి వాళ్ళని వాళ్ళ ఒక లెవెల్కి తీసుకువెళ్తాం. తర్వాత ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రతి దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు అనారోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉంది, ప్రతిదానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. దానికి ఏంటంటే ప్రతి ఏరియాలో ఒక చిన్నపాటి గవర్నమెంట్ హాస్పిటల్ని, చిన్నపాటి గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక 700 టెస్టులు చేసేదాకా ల్యాబ్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి ఏంటంటే అన్ని చిన్న చితక వాటికి ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా చిన్న చిన్న ఫ్రీ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు అందరు ఎక్కువగా నష్టపోతుంది ఏంటంటే ఫేక్ కాల్స్, తర్వాత అన్వాంటెడ్ కాల్స్, ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో లింకులు పెడతారు, తర్వాత ఏంటంటే ఫేస్బుక్లు, ఈ టార్చర్ ఎక్కువైపోయింది జనాలకి. ఏంటంటే ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అన్వాంటెడ్ కాల్స్ లేకపోతే అన్వాంటెడ్ పర్సన్ నుంచి ఎక్కడి నుంచి తెలియని పర్సన్స్ నుంచి ఇలాగా టార్చర్స్ ఎక్కువ. దీని గురించి మేము సోషల్ మీడియాకి సపరేట్గా ఒక సెంటర్స్ పెడతాం. దాని గురించి ఎటువంటి ఫ్రాడ్స్ లేకుండా
బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం ఉంది. మేము అడుగుతున్నాము ఏంటంటే, ఆల్రెడీ మీరు బీజేపీతో ఉన్నారు కదా, మరి వాళ్ళే చెప్పచ్చు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయొచ్చు కదా, మీరేమో రద్దు చేస్తామంటారు, వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేస్తారు. దీనివల్ల ప్రజలు ఆస్తి నష్టపోతున్నారు కదా, ప్రజల హక్కులు కోల్పోతున్నారు కదా, ప్రజల హక్కులను కోల్పోతున్నారు కదా, వాళ్ళ ఆస్తికి భద్రత ఏది? తర్వాత ఏంటంటే, ఇప్పుడు అమరావతికి సంబంధించిన, కేవలంగా అమరావతికి సంబంధించిన ఆస్తుల్ని పెంచుకోవడం కోసమే ఈ ఎలక్షన్స్లో టీడీపీ ఇతర పార్టీలను కలుపుకెళ్ళిపోతుంది, కానీ తనకి సొంతంగా ఎటువంటి పార్టీల మీద ప్రేమ లేదు. దీన్ని అందరూ, ప్రజలందరూ గుర్తించాలి. నేను చెప్పేది ఏంటంటే, చదువుకున్న వాళ్ళకి, తర్వాత నీతిగా న్యాయంగా పనిచేసే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించండి. దయచేసి మీ అందరి ఓటు మన జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ అయిన టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.